పవన్ ను అమాయకుడిని చేసి సీట్లు తగ్గించారంటున్నారు మంత్రి అమర్నాథ్. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చూసి ఓటేయమని సీఎం జగన్ కోరుతూ ఉంటే పొత్తులను చూసి ఓటేయమని ప్రతిపక్షాలు అడుగుతున్నాయన్నారు. ప్రజలే ఇప్పటికే నిర్ణయించుకున్నారని, గతసారి కంటే ఈసారి ఇంకా అధికంగా సీట్లతో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆయన. సంబంధించినటువంటి మీటింగ్లు అయిన తర్వాత కూడా ఆయనకి ఇవ్వకి 24 సీట్లు పాపం పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే దాంట్లో కూడా మళ్ళీ 3 సీట్లు తగ్గించేశారు. ఇవ్వకొక 3 పార్లమెంట్ సీట్లు ఇస్తే అందులోనే ఆయనట 145లో ఒకటి తగ్గించుకుంటాడట, ఈయన 24లో 3 తగ్గించుకోవాలి. ఏమన్నా న్యాయం ఉందండి? ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు. సో తప్పకుండా పొత్తుల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజలకి ఏం చెప్పి ఓడడుతాయి? మేము ముగ్గురం కలిసాం కాబట్టి ఓటేయమని చెప్పి అడుగుతాయా? ఇటువంటి కూటములు ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం టచ్ కూడా చేయలేరు. మళ్ళీ అంతిమ విజయం 2019లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫలితం వచ్చిందో ఆ ఫలితానికి మించి ఫలితం